हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल एमएनबी विहास इवाल्टी वीडियो एंटंटे अम्मवारी की मूड रकालगा सिंपल गा जड़नी एलागा वेसुकोवालो ई रोज नी मन वीडियोलो चूपिस्तुन्ना सो मनम श्रावण मासंलो अम्मवारिनी रेडी चेसेटप्पुडु चाला अंटे चाला पनुलु उंटायंडी सो हेयर स्टाइल गुरिंची मनम अंत टेंशन पड़कुंडा चाला सिंपल गा एलागा चेसुकोवालो नेनु मूड रकालगा चूपिस्तुन्ना దీని కోసం నేను ఒక చెక్క ముక్క అంటే ఒక స్కేల్ టైప్ తీసుకున్నానండి సో ఇదేంటి అంటే మనం జడ వేసుకునేటప్పుడు అంత ఈక్వల్ గా రావటం కోసం నేను దీన్ని యూస్ చేస్తున్నా ఇప్పుడు మనం ఊల్ని తీసుకొని ఈ స్కేల్ కి అంటే ఈ చెక్క ముక్కకి మొత్తం రౌండ్ గా చుట్టుకోవాలండి ఈ చెక్క ప్లేస్ లో మీరు ఏదైనా స్కేల్ కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా పెద్ద గరిట ఉన్నా కానీ లేదంటి ఒక అట్ట ముక్క కాని ఏదైనా తీసుకోండి ఒక మెజర్మెంట్ అంటే అన్ని ఈక్వల్ గా వస్తాయి అనేసి నేను ఇలాగా తీసుకున్నా వీటికి మనం ఊల్నంత బాగా చుట్టేసుకోవాలి సో ఇలాగా బాగా ఊల్ని చుట్టుకున్న తర్వాత మనం మిడిల్ లో ఒక నాడ్ వేసుకోవాలండి అంటే ఒక ముడి వేసుకోవాలి ఈ ముడి వేసుకోవడానికి నేను ఊల్ని ఒక రెండు పేటల్గా వేసుకొని ఒక మిడిల్ లో ఇట్లాగా ముడి వేస్తున్నా సో ఇది నేను కొంచెం టైట్ గా గట్టిగా వేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ముడి వేసిన దానికన్నా ఒక ఇంచు కిందకి మనం ఈ ఊల్నంతా సిజర్ పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి అంత ఈక్వల్ గా కట్ చేసుకోవాలండి ఇట్లాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము ఈ స్కేల్ నుంచి తీసేస్తే చూడండి ఎంత ఈక్వల్ గా ఉంటుందో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పాయ రెడీ అయ్యిందండి అంటే మనం హెయిర్ మూడు పాయలుగా తీసుకొని వేసుకుంటాం కదా అలాగా ఒక పాయ రెడీ అయ్యింది నేను ఇలాగే మూడు పాయలు జడ వేసుకోవడానికి ఇట్లాగా మూడు రెడీ చేసుకున్నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని కలిపేసి ఒక్కదానిగా అంటే మనం ఇలాగే ఊలు తీసుకొని మొత్తం కలిపేసి ఒక ముడి వేసేస్తే మొత్తం ఒక్క జడలాగా రెడీ అయిపోతుందన్నమాట చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మూడు పాయలు జడ వేసుకుంటాం కదండి అలాగే సేమ్ ఇట్లాగా ఈ జడను మొత్తం వేసుకోవాలి ఇక్కడ కొంచెం మనం జాగృతగా ఏం చేయాలి అంటే ఇట్లాగా ఊలు ఏమి బయటికి రాకుండా అనీవెన్ గా లేకుండా అంత ఈక్వల్ గా నీట్ గా ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని అంత టైట్ గా లాగుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు నేను కింద ఇట్లాగే ఊలు తీసుకొని కట్టేస్తున్నానండి ఈ ప్లేస్ లో మీరు రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఒకసారి జడనంతా చూపిస్తున్నాను చూడండి మనం అచ్చం మన హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా చూడటానికి మనం ఈ జడని ఎంత హైట్ కావాలంటే మనం అమ్మవారిని ఎంత హైట్ లో రెడీ చేసుకున్నామో అంత హైట్ గా మనం ఈ జడని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కింద అంత ఈక్వల్ గా ఉండాలని సిజర్ పెట్టేసి కట్ చేసుకున్నానండి కింద అంత ఈక్వల్ గా నీట్ గా ఉందన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద ఇందాక ముడి వేసాను కదా ఊరితో అక్కడ నేను లుక్ వైజ్ బాగుండాలి అనేసి నేను ఇట్లాగా స్టోన్ స్క్లిప్ తీసుకొని ఇట్లాగా ఫిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా ఇలాగే ఏదైనా స్టోన్స్ రబ్బర్ బ్యాండ్ కానీ స్టోన్ స్క్లిప్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఇట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి యూ పిన్స్ సో నా దగ్గర యూ పిన్స్ స్టోన్స్ ఉన్నాయి అన్నమాట సో వాటిని పెట్టుకున్నాను ఇట్లాగా పెట్టుకుంటే మనకి సింపుల్గా చాలా సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ అనేది రెడీ అయింది ఈ యూపిన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కలర్ఫుల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి అవైనా మనం మధ్యలో పెట్టుకోవచ్చు అది కూడా ఒక చిన్న ఐడియా అనమాట అట్లా పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దామండి దీనికోసం నేను ఇట్లాగా డార్క్ కలర్ చామంచి ఉంటాయి కదా వాటిని తీసుకున్నా లేదంటే నార్మల్ చామంచినైనా తీసుకోవచ్చు వీటికి కాడలు కట్ చేసుకోవాలండి అవి ఒక ఇంచు ఉన్నంత వరకు మనం కట్ చేసుకోవాలి అవి ఇలాగ పెట్టుకొని నేను ఇందాక యూ పిన్స్ తీసుకున్నాను కదా వాటిని ఇట్లాగా మిడిల్లోకి గుచ్చేస్తున్నాను అనమాట ఈ యూ పిన్స్ పెట్టుకోకపోయినా మనం నార్మల్గా హెయిర్లోకి ఫిక్స్ చేసుకున్నా కానీ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కాడలు పొడవుగా తీసుకొని పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది చూసారా ఎంత సింపుల్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా సెకండ్ది మనకి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా అమ్మవారికి మనం పెట్టినప్పుడు ఇంకా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం థర్డ్ హెయిర్ స్టైల్ని చూద్దాం దీనికోసం నేనేం చేశానంటే ఇట్లాగా చిన్న చిన్న రెడ్ కలర్ రోజెస్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నా వీటిని కూడా సేమ్ అంటే 1 ఇంచ్ ఉన్నంత కాడని కట్ చేసుకున్నా వీటిని ఇట్లాగా మిడిల్లోకి ఫిక్స్ చేస్తున్నానండి సో వీటికి నేను ఏమి యూ పిన్స్ని సెట్ చేయట్లేదు మిడిల్లో ఇప్పుడు చూసారా నేను ఇందాక చామంచిని 4 పెట్టుకున్నా ఎందుకంటే అవి పెద్దయి అనేసి
ఇప్పుడు రెడ్ కలర్ రోజెస్ 5 పెట్టుకుంటున్నా ఇవి చిన్న చిన్నవి కదా అందుకని సో నేనేం చెప్తానంటే మీరు ఫ్లవర్ సైజ్ ని పెట్టేసి మనం ఫ్లవర్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని నీట్ గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మిడిల్ లో ఇంకొంచెం బ్యూటిఫుల్ గా అండ్ ఇంకొంచెం లుక్ వైస్ బాగుండాలి అనేసి యు పిన్స్ ని మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను చెప్పాను కదా ఈ యు పిన్స్ ప్లేస్ లో మనం వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి పెద్దవి వాటినైనా పెట్టుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా ఒక చిన్న ఐడియా తో మనం అమ్మవారికి రకరకాలుగా జడల్ని రెడీ చేసుకున్నాం సో ఈ జడల్ని నిన్ను ఈ మూడు రకాలుగా ఎందుకు చూపించాను అంటే మనం అమ్మవారికి చీర కట్టిన దాన్ని పట్టి అంటే మనం ఏ చీర కలర్ వేసుకుంటే అట్లాగా మనం సెట్ చేసుకొని ఈ జడల్ని వేసుకోవచ్చని నా ఉద్దేశంతో నేను మీ అందరికి ఈ వీడియోని షేర్ చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో